ఇలాంటి భార్యలు ఖచ్చితంగా ఉండాలి, ఇలా ఉంటే చెలరేగిపోతామంటున్నారు జబర్దస్త్ దొరబాబు భార్యని సపోర్ట్ చేసే చాలామంది. ఇంతకీ అసలు జబర్దస్త్ దొరబాబు భార్య ఏం చేశారో తెలుసా? ఆమెని నెటిజన్లు తెగ పొగడేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న దొరబాబును ఏకిపారేశారు, కానీ అతని భార్యపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అసలు విషయానికి వస్తే, నువ్వు బి గ్రేడ్ సినిమాల్లో భలే నటించావు, బాగా ఎక్స్పీరియన్స్, మంచి రసికుడు అంటూ జబర్దస్త్లో ఆది దొరబాబుపై సెటర్లు వేస్తూ ఉంటాడు. మరి అది నిజమో కామెడీనో తెలియదు, కానీ అనుకోకుండా ఒక వేశ్య గృహంలో జబర్దస్త్ దొరబాబు దొరికిపోయాడు. ఇక వెళుతూ వెళుతూ తనతో పాటు తన తోటి కమెడియన్ పరదేశిని కూడా తీసుకుని వెళ్ళినట్టున్నాడు. ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో గానీ మనల్లో గుట్టు రట్టయింది. వీరి రసిక కార్యక్రమాల్లోకి అనుకోకుండా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే పాపం దొరబాబు, అలాగే వాళ్ళ రసిక మండలి సభ్యులు ఏడుగురుగా దాదాపు పోలీసులకు హ్యాండ్ ఓవర్ అయిపోయారు. మమ్మల్ని వదిలేయనంటూ లబో దిబోమన్నారు. కాళ్లు పట్టుకుంటామని పోలీసుల కాళ్ళ వేళ్ల పడినా కూడా లాభం లేకుండా పోయింది. పోలీసులు తమ పని తాము చేసేశారు. బ్రోతల్ కేసులో జబర్దస్త్ కమెడియన్ దొరబాబు పరదేశులపై కేసు బుక్ చేయడంతో ఈ వార్త వైరల్ అయిపోయింది. మనోళ్ల ముఖం మీద చేతులు కట్టుకుని సిగ్గుతో తలదించుకున్న ఫోటోలు నెట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. పాపం ఆ పరదేశ అయితే పోలీసుల కాళ్లు పట్టుకున్న వీడియో కూడా నెట్లో సంచలనంగా మారింది. ఇక ఈ విషయంపై సిఫార్సు కోసం రోజాకి కూడా కాల్ చేశారని వినికిడి. ఆమె ఇలాంటి విషయాల్లో నేను జోక్యం చేసుకోనని కరాఖండిగా చెప్పేశారట. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కూడా కురిపించారు. ఇక అసలు విషయానికి వస్తే, రోజా దొరబాబుకి సపోర్ట్ చేయకపోతే చేయకపోయారు, మేం లేమా అన్నట్టుగా ఆయన భార్య దొరబాబుపై తన ప్రేమ ఎంతుందో నిరూపించుకుంది. దొరబాబుని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాను, మా ఆయనకు నేను కాక ఎవరు ఉంటారు అండగా అంటూ మిగతా వారంతా దండగనంటూ నా బుజ్జి బంగారం అంటూ దొరబాబుని తెగపొగడేస్తుంది దొరబాబు భార్య నందిని రెడ్డి అలియాస్ అమూల్య అమ్ము. టిక్ టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది నెల్లూరుకు చెందిన లోకల్ ఛానల్ యాంకర్ అమూల్యారెడ్డి అలియాస్ నందిని. 2018లో ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. తరచూ ఇద్దరు కలిసి టిక్ టాక్ వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. అమ్ము 0574167 టిక్ టాక్ ఐడి పేరుతో దొరబాబు భార్య అమూల్యారెడ్డి తరచూ వీడియోలు చేస్తుంటుంది. అయితే తన భర్త వ్యభిచార గృహంలో దొరికిన రోజునే ఆమె టిక్ టాక్లో ఒక పోస్ట్ పెట్టింది. డి ఫర్ దొరబాబు, మై లైఫ్, లవ్ యూ సో మచ్ బుజ్జి అంటూ దొరబాబు పేరును చేతిపై టాటూ కూడా వేయించుకొని భర్తపై ఉన్న ప్రేమను ఈ సందర్భంగా వ్యక్తపరిచి పెద్ద షాకే ఇచ్చింది నందు. అయితే ఎవరు ఏమనుకున్నా నా భర్త బంగారం అనే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. అంతేకాదు ఒక పోస్ట్ కూడా పెట్టింది. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, అందుకే గతం మరిచిపోకూడదు అని. ఈ పోస్ట్కి కూడా చాలా విపరీతమైన కామెంట్సే వచ్చాయి. అందంగా ఉండే దొరబాబు భార్య టిక్ టాక్తో పాటు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రత్యేకించి ఈమెకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే దొరబాబు విషయంలో ఆమెను చాలామంది చాలా ప్రశ్నలే వేశారు. అందరికీ కూడా ఒకటే సమాధానం, ఈ పోస్ట్ పెట్టి క్లియర్ చేసేసింది. దీంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. భర్త రెడ్ హ్యాండెడ్గా వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోతే ఇంతలా సపోర్ట్ చేసే భార్య ఎక్కడైనా దొరుకుతుందా? ఎంతైనా ఈ విషయంలో దొరబాబు నువ్వు దొరవే అంటూ చాలామంది పొగడేస్తున్నారు. ఇక నీ భార్య రూపంలోనే కాదు బుద్ధిలో కూడా బంగారమేనని దొరబాబు భార్యను కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్లు. అయితే దొరబాబు మాత్రం కాస్తంత గట్టిగానే చేవాట్లు పెడుతున్నారు. బంగారం లాంటి భార్యను పెట్టుకొని ఇదేం పనయ్యా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక మొత్తానికి ఆమె మాత్రం తన భర్తను వెనకేసుకొస్తుంది. తెలుసో తెలియకో, నిజమో కాదో, తప్పుకో ఒప్పుకో, జరగకూడనిదో లేక జరగాలనుకున్నదో, ఏదైతేనేం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే దొరబాబు భార్య మాత్రం తన కాపురాన్ని చక్కదిద్దుకోవడంలో చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తోంది. ఎంతైనా తన భర్తపై ఉన్న నమ్మకం ప్రేమ వమ్ము కావనే ఆమె బలంగా నమ్ముతోంది. ఆమె నమ్మకం నిజం కావాలని దొరబాబు విషయంలో వైరల్ అయిన వీడియోలు చూసిన అందరి కళ్ళు మోసం చేయాలనే కోరుకుందాం. మరి మొత్తానికి మంచి జంటగా వీరిప్పుడు నెట్లో హల్చల్ చేస్తూ ఉన్నారు. మరి మీరేమంటారో కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.